గురుగారు, ముఖ్యంగా 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన స్టూడియో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు యొక్క జాతకరీత్యా మనకి ఈరోజు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి, చంద్రబాబు గారు ఎన్నో కష్టాలతోటి 4వ సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది, ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన అనేక ఇబ్బందులు పడ్డారు, మరి వారి జాతకం అలా అనుకున్న జాతకరీత్యా వారు అలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా, మరి ఈరోజు నూతన ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క జాతకం ఎలా ఉంది, ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకి ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉంది, చంద్రబాబు గారి యొక్క జాతకరీత్యా వారి యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే కేంద్రంలో ఇంతకంటే మంచి అవకాశాలు అంటూ వచ్చే అవకాశం ఉందా, 2028లో రాష్ట్రపతి ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు గారికి ఏమన్నా రాష్ట్రపతి అయ్యే అవకాశం జాతకరీత్యా ఏమైనా ఉందా, లేక భవిష్యత్తులో ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా వచ్చే అవకాశం ఉందా, జాతకరీత్యా చంద్రబాబు గారికి ఎలాంటి అవకాశం ఉన్నాయో ఒకసారి మన ప్రేక్షకులకి వివరించండి. ఓం శ్రీ వెంకటేశాయ. ఈరోజు మన ఛానల్లో కేవీ రావు గారు, కుప్పచెట్టి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారి భవిష్యత్తు గురించి, వారి యొక్క జీవన విధానం, వారి యొక్క రాజకీయ లైఫ్ గురించి అడిగారు. దాని గురించి నేను వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 11 చిత్తూరు గ్రామంలో జన్మించారు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే వారిది కరెక్ట్, అది డేట్ అయితే కరెక్టే. కొంతమంది జ్యోతిష్కులు టైం తేడా చెప్తున్నారు. ఆ లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం అయితే ఆయన మిథుల లగ్నమైంది, వృషభ రాశి అయింది, కృతికా నక్షత్రం. మరి వీరి జాతకంలో లగ్నాధిపతి లాభస్థానంలో బలంగా రవితో కలిసి బుధాత్తి యోగాన్ని ఇచ్చాడు. రవి బలంగా వచ్చే స్థితిలో ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా వచ్చే స్థితిలో ఉన్నాడు. ఆలోచన విధానం బాగుంటుంది. కష్టపడే స్వభావం, ఒకిద్దు కాదు రెండిద్దులాగా కష్టపడే స్వభావం ఆయనకు ఉంటుంది. ఎందుకంటే పగల కాంతినిచ్చే సూర్యుడు వచ్చే స్థితి, రాత్రి కాంతినిచ్చే చంద్రుడు వచ్చే స్థితి. మనకు గ్రహాల గురించి మాట్లాడుకున్నప్పుడు 9 గ్రహాలని చెప్పుకుంటాం, మిగతా గ్రహాలు ఎవరు మనకు కనపడవు, కానీ సూర్యుడు చంద్రుడు మనకి ప్రత్యక్ష దైవాలని చెప్తాం. దేవుడు గురించి మనం ప్రార్థన చేసినా ఆమెను కనపడరు. ఈ రెండు ద్రాక్షలు, ఈ ఇద్దరు బలంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కీర్తి ప్రతిష్ట కాంక్ష, కష్టపడే మనస్తత్వము, మానసిక పరిస్థితి చక్కగా ఉంటుందన్నమాట. అందులోకి బుధుడు తోడయ్యాడు. బుధుడు లాభస్థానం అంటే బహుబుద్ధిశాలి, బుద్ధికి సంబంధించిన నిర్ణయాలు, అనేక నిర్ణయాలు, చిత్ర విచిత్రమైన నిర్ణయాలు, ప్రపంచంలో ఎవరికి రాని మంచి మంచి ఐడియాస్ వీళ్ళకి వస్తూ ఉంటాయి. ఇది కనపడే ఈయనకి పనిరాక్షసుడనే ప్రజలు ఇచ్చారు, అంత కష్టజీవి. అయితే వారికి ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వారికి 2014 నుంచి 2019 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదవులు బాగా చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుభవం లేకపోవడమో లేకపోతే అరాచకత్వం వలనో అది పోయింది. మళ్ళీ ఆయన ప్రభుత్వానికి వచ్చారు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఏంటంటే బుధమాదేశం నడుస్తుంది. బుధులో 4 ప్రకారం అయితే వేరే వాళ్ళకి శుక్రుడు, ఇప్పుడు కేతువు నడుస్తున్నాడు. కేతువు నడుచడం వల్లనే జగన్మోహన్ రెడ్డి 4వ స్థానంలో ఉన్నాడు, అది నిర్బంధ స్థానము. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టారు. ఆ విధంగా జైల్లో పెట్టడం వల్ల ఈయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఈయన యొక్క ప్రతిభ కూడా బయటపడింది. ఆ విధంగా ప్రపంచమంతా ఆయనకి మద్దతు తెలపడం వల్ల రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి జాతీయ నాయకుడయ్యి, జాతీయ నాయకుడి నుంచి అంతర్జాతీయ నాయకుడిగా ఆయన ఎదిగాడు. దానికి కారణం గత ప్రభుత్వమే.
అది లేనిపోని కేసులు పెట్టి ఇరికించడం, ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అది చేసింది. కానీ అదే కాకుండా ఆయనకి వారి యొక్క వారి జాతకంలో సప్తమాధిపతి పాకిస్తానంలో ఉన్నాడు కాబట్టి పాకిస్తాన్ భార్య వల్ల కూడా ఆయనకు అదృష్టం వచ్చింది. అలాగే పంచమాధిపతి కూడా బలంగా ఉన్నాడు, కొడుకు వల్ల కూడా ఆయనకి అదృష్టం కలిసి వచ్చింది. ఆయన ఏది చేసినా కూడా ఆయనకి అన్నీ కలిసి వచ్చినాయి. ఈ కేతు వచ్చినప్పుడు మనకి జైలు యోగం ఉంది, ఆ కేతువే మళ్ళీ యోగాన్ని ఇచ్చాడు. ఇంచుమించులో మన ప్రధాని మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ గ్రహాలు ఒకే స్థితిలో ఉంటాయి. రాహువు కానీ కేతువు కానీ శని కానీ గురువు కానీ ఒకే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈయన ఆయన 1950లోనే పుట్టారు. ఈయన ఏప్రిల్ 20 పుడితే ఆయన సెప్టెంబర్ 15 పుట్టారు. ఇంచుమించులో 5 నెలలు సమయం తేడా ఉంది. కానీ గ్రహస్థితి రీత్యా ఫ్రెండ్షిప్ ఉన్న, లగ్నాధిపతి రీత్యా కొంచెం శత్రుత్వం ఉన్న, ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, ఎన్డీఏకు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నిధులు ఖచ్చితంగా ఇస్తారు. అయితే ఈయన జాతకం ప్రకారం కూడా మనకి రాజయోగం 2030 వరకు ఈయనకి రాజయోగం ఉంది. అయితే మనకి ప్రస్తుత మన కేవీ రావు గారు ఈయనకి రాష్ట్రపతి యోగం ఉందా అని అడిగారు. వీరు 2028కి మురుము ప్రస్తుత రాష్ట్రపతి టైం అయిపోతుంది అక్టోబర్కి. ఆ టైంలో వీరికి మంచి గ్రహస్థితి బాగుంది. చంద్రుడు వచ్చే స్థితిలో వస్తాడు, బుధలో చంద్రుడు తండ్రి కొడుకుల దశ అంటారు దాన్ని. ఆ టైంలో వీరికి ఖచ్చితంగా రాష్ట్రపతి అయ్యే అవకాశం వస్తుంది. యునానిమస్గా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి ఈయన ఎలతారా వెళ్ళరా అనేది ఆయన అభిప్రాయం. ఎందుకంటే నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఈయనకి ప్రధాన అయ్యే అవకాశం వచ్చినా నా రాష్ట్రాన్ని వదిలి నా రాష్ట్ర అభివృద్ధినే చూసుకుంటాను, నాకు ప్రధాన వద్దని అప్పుడు కర్ణాటక అవకాశం ఇచ్చారు. వాళ్ళు కర్ణాటకలో ఆయన దేవగౌడు ప్రధాన అయ్యారు. ఆ అవకాశం వదులుకోవడం వల్ల ఆలమట్టి ద్వారా మనకి నష్టం జరిగింది. అటువంటి అవకాశం వచ్చినప్పుడు అది చంద్రబాబు గారు వదులుకోకుండా చక్కగా రాష్ట్రానికి కొడుకులకు వేరే వాళ్ళకి అప్పచెప్పి ముందుకెళ్తే మన రాష్ట్రానికి అభివృద్ధి బాగుంటుంది, కేంద్రానికి అభివృద్ధి బాగుంటుంది, దేశానికి కూడా బాగుంటుంది. మంచి సమర్థత కల నాయకుడు, అనువిజ్ఞ నాయకుడు, అందరికీ అనుకూలమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఓం నమస్తే. థ్యాంక్ యూ గురుగారు, మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు ఈ యొక్క జాతకాల విషయంలో మా ప్రేక్షకులకి చక్కగా వివరించారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన నాయకుల భవిష్యత్తు ఎలా ఉంటుంది మీరు చక్కటి ఉపకరణంతో మాకు అందించారు. మరొకసారి మిమ్మల్ని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.